శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా నామినేషన్ ప్రక్రియ కొనసాగేలా భద్రతా చర్యలు తీసుకుంటామని కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తిమ్మాపురం పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు అయితే నామినేషన్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. మరి ఏదైతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ మురళీకృష్ణ ఆధ్వర్యంలో చాలా ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడైతే ఇక్కడ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరి మనతో పాటు సీఏ మురళీకృష్ణ సార్ మనతో ఉన్నారు. ఎందుకంటే తిమ్మాపురం కాన్స్టిట్యూషన్ రూరల్లో సీఏగా ఉన్నారు. వారు ఇక్కడ మొత్తం ప్రాతినిధ్యం వహించి వాళ్ళ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ కరోనా మీద జాగ్రత్తలు తీసుకుంటూ దూరం వహించండి, సోషల్ డిస్టెన్స్ వహించండి చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి మనతో పాటు సీఏ గారు ఉన్నారు. మరి వారికి మరిన్ని విషయాలు తెలుసుకోవడం. ఎందుకంటే సాయంత్రం 5 గంటల లోపల ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అక్కడితో ముగుస్తుంది కాబట్టి అక్కడ తదుపరి చర్యపై వారిని నిర్దేశం చేశారు. చెప్పండి సార్, మీకు ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఏ రకంగా మీరు ప్రికాషన్ తీసుకుంటున్నారు, ఏ రకంగా మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు దీని మీద? రైట్. ఈరోజు ఈ కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీలో ఈ యొక్క పోలింగ్ స్టేషన్ లాస్ట్ రోజు, అంటే మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి నామినేషన్స్ లాస్ట్ రోజులో భాగంగా తిమ్మాపురం గ్రామంలో నామినేషన్ జరుగుతుంది. ఈరోజు తిమ్మాపురానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకి, అదేవిధంగా మిగతా గ్రామాలకు సంబంధించి కూడా సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. మా జిల్లా ఎస్పీ గారి యొక్క అద్నా నయీమ్ అస్మీ గారి యొక్క ఆదేశాల ప్రకారం మా డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో మన రూరల్ సర్కిల్లో ఉన్నటువంటి 6 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంతంగా ఇప్పటివరకు నిన్న మొన్న కూడా ప్రశాంతంగా నామినేషన్స్ అన్నీ జరిగినాయి. అదేవిధంగా ఈరోజు లాస్ట్ రోజు దాని మీద కొంచెం ఎక్కువగా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. సో ప్రజలందరికీ కూడా, అదేవిధంగా క్యాండిడేట్స్కి అభ్యర్థులందరికీ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే, విత్ ఇన్ ద టైంలో దయచేసి 4 లాస్ట్ వరకు ఉండకుండా విత్ ఇన్ ద టైంలో అందరూ కూడా వచ్చి స్టేజ్ 1 ఆఫీసర్ ఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ఓ గారి దగ్గర ఈ నామినేషన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఈ కాకినాడ రూరల్ తిమ్మాపురంలో సెన్సిటివ్ విలేజ్ ఇది. ఈ సెన్సిటివ్ విలేజ్లో తగిన బందోబస్తు కూడా మా యొక్క డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎక్కడా కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు. అభ్యర్థులందరూ కూడా నామినేషన్స్ స్వేచ్ఛగా వాళ్ళు వేసుకునేటటువంటి వెలుసుబాటు ఉంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవడానికి కూడా తగిన ఏర్పాట్లు, 9వ తారీఖున జరిగేటటువంటి ఎలక్షన్స్ కూడా తగిన ఏర్పాట్లు కూడా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం అన్నీ కూడా ప్రశాంతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. సో ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని చెప్పి ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. సార్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ ఎవరైతే ఉన్నారో కొన్ని చోట్ల విజిట్ చేసి దగ్గరుండి చూసుకుంటున్నారు. అదే మన జిల్లాకైనా వచ్చే ఏమైనా ఉందా, మీకు అటువంటి సమాచారం ఇంకేమైనా ఉందా సార్? సార్, ప్రోగ్రామ్ అయితే 2వ తారీఖున ఉండొచ్చు అని అంటున్నారు, బట్ అది ఆ విషయం ఆ లెవెల్లో మాకు ఇంకా తెలియదు. సో 2వ తారీఖున ఈస్ట్ గోదావరి జిల్లా రావచ్చు అని చెప్పి అంటున్నారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంది ఆఫీసర్స్, పెద్ద ఆఫీసర్స్ చూస్తారు. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రశాంతంగా అయితే మొత్తం ఇక రూరల్ కాన్స్టిట్యూన్స్ కూడా ప్రశాంతంగా జరుగుతుందని చెప్తున్నారు. మరి ఏదైతే ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే లేదు, కానీ నిమ్మగడ్డ రమేష్ ఎవరైతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో ఆయన ఆల్రెడీ నిన్న కడప ఇంకా ఇద్దరు ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అదేగా తూర్పు గోదావరిలో వచ్చే కూడా ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు, తప్ప కన్ఫర్మేషన్గా అధికారంగా ఏ సమాచారం లేదని చెప్తున్నారు. చూద్దాం ఎటువంటి పని వాళ్ళు. మరి ఇప్పుడు దాకా అయితే ఎలక్షన్ నామినేషన్స్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజుతో ఆకర్తది కాబట్టి అభ్యర్థులందరూ కూడా పోటీ పడుతున్నారు వాళ్ళ నామినేషన్ యొక్క ఫైనల్ చేసుకోవడానికి. మరి చూద్దాం ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, తిమ్మాపురం గ్రామ పంచాయతీ.